చెప్పండి ఏం చేస్తుంటారు మేము వ్యవసాయం చేస్తామండి మాకు పాడు ఉంది దోళ్ళలో ఈ పాడి చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటామండి రైతుల పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు ఈ పరిపాలనలో స్థితి బాగోలేదండి ఇప్పుడు ప్రస్తుతం అయితే గోదావరికి ఫ్లడ్కి మొత్తం అన్ని లంకలు అయ్యి ములిగిపోయి దోళ్లకి గడ్డలేక వ్యవసాయాలు ఏమో సరిగా బాగోక రకరకాలుగా మొన్న కరిఫ్లో అయితే మొత్తం పోయినాయండి వ్యవసాయాలు అండి శానం నష్టపోయాం ఏదో కొంతమందికి ఏ ఇచ్చారండి కొంతమందికి అయితే ఇవి కూడా అందలేదు మరి వరదలు వచ్చినప్పుడు అధికారులు వచ్చారా పంట నష్టం ఎవరో రాలేదండి ఎవరో రాలేదు ఏమీ ఏది చూడలేదు ఇక్కడ ఇక్కడ అయితే మాత్రం ఏమీ చూడలేదండి ఏమీ రాలేదు ఎవరు రాలేదండి మీ జిల్లాలో సీఎం గారు కూడా వచ్చి పర్యటన చేశారు కదా గారు వచ్చి పర్యటన చేశారండి ఎక్కడో ఆ అవతల ఒక రెండు ఒక మండలం రెండు మండలాల్లో చూసి వెళ్ళిపోయారు తప్పండి ఈ ఏరియాకి అయితే రాలేదు అయితే రాలేదు అసలు మీ కష్టాలు ఎలా ఉన్నది కూడా ఎవరో అసలు వచ్చి గోదావరి గట్టుకు వచ్చి ఏం పోయినాయి ఏంటన్నది కూడా అడగలేదండి వస్తున్నామన్నారు నాడు వచ్చారట వచ్చి ఎక్కడో ఏటు మీద ఉండి చూసి వెళ్ళిపోయారండి అంతే మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయితే బాగానే ఉంటాడు పర్వాలేదండి అయితే ఆయన కూడా సరే రాలేదండి ఏయో మామూలుగా ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉన్నారండి గడప గడపకే అని అలాగే ఎలాగ తిరుగుతున్నారు తప్ప అయితే వ్యవసాయాలు అయితే చూడలేదు సరిగ్గా రైతులు ఎలాగ అంటే వరదలతో రైతులు కష్టపడుతున్న ప్రజలు కష్టపడుతున్నా ఎమ్మెల్యే కూడా వచ్చి పట్టించుకోలేదు పట్టించుకోలేదండి అసలని ఇక్కడైతే ఏమీ లేదండి ఇది మరి నాయకులు చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తున్నారు మేము అందరిని ఆదుకున్నాం అందరికీ అందించే ఉంటారు కదా అలాంటి పరిస్థితులు అంట వరకే అండి వరకే తప్ప ఉన్నా ఏమీ అసలు అలాంటివి ఏమీ లేదండి మాటల వరకు అయితే అందరూ చెప్తున్నారండి వీడియాల్లో అవి చూపించుకోవటం కోసం ఎక్కడికో దుక్కుకెళ్ళి మరి అన్ని దుక్కులకి రారు కదండీ రాట్లేదండి అంటే ఇప్పుడు మూడేళ్లుగా చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగుంది పరిపాలన ఎలా ఉంది అసలు పరిపాలన పనితీరు అయితే బాగోలేదండి అసలు అనే ఎందుకంటే అండి కక్షలో కారం బియాలు ఇవన్నీ పెట్టుకునేండి వీటి మీదే ఉన్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాల్లోకి అయితే వెళ్ళట్లేదండి ఒక రోడ్లని కానీ ఇంకోటని కానీ ఇటువంటి అసలు ఏం పట్టించుకోవట్లేదండి చాలా దారుణంగా ఉన్నాయండి వ్యవసాయాలు మాత్రం బాగా దెబ్బినేసామండి తొలకరికే పోయింది దళవకే పోయింది తర్వాత ఈ పంట డబ్బులండి ఇవి కొన్ని ఆ డబ్బులు కూడా సరిగా పడతలేదండి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా పట్టినవి ఉన్నాయండి ఆ డబ్బులు కూడా సరిగా రావట్లేదు గతంలో ఎలా వచ్చే డబ్బులు వెంటనే వచ్చేసేయండి గవర్నమెంట్ ఒక ఎలా ఇది లేకపోయినండి మిల్లర్స్ దగ్గర నుంచే స్పీడ్గా వచ్చి ఓ పది పదిహేను రోజుల్లో ఇచ్చేవారు వీళ్ళు అలాగ కాదండి ఇక ఇప్పుడు ఇంకా కొన్ని డబ్బులు రాలేదండి కొంతమందికి అలాగ ఉన్నది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వము కోసం పథకాలు కూడా పెట్టామంటుంది కదా పథకాలు ఎక్కడైనా రైతుకి ఏ ఉపకారం అయిన పథకం పెట్టలేదండి ఏం పెట్టారు సైకిల్లోనే ఏదో డబ్బులు అన్నారో అవి కొంతమందికి పండియండి కొంతమందికి అయితే పడలేదు కొన్ని వాళ్ళే అధికారులే నొక్కేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి ఎక్కడికక్కడే ఫార్డు అలాగే ఈ ఆలమూరు మండలంలో కానీ జొన్నాడ ఈ ఏరియాలో కానీ ఇలాంటి సేనా దుక్కిన వాళ్ళ అధికారులు అవి డబ్బులు కాజేశారని చెప్పేసి వదంతులు ఎక్కడికెక్కడ అలా జరిగినాయండి అంటే రైతు భరోసా అని ఇలాంటి పథకాలు పెట్టారు కదా ఇది అమ్మఒడి కానీ లేదా ఇతర ఇతర పథకాలు ఆ పథకాలు ఎక్కడైనా ఉపకారంగా కనిపిస్తున్నాయి ప్రజల్లో ఉపకారం అంటే అండి అది వాళ్ళకి ఉపకారం అవుతుంది తప్పండి కనవాళ్ళకి లేదు కదా అందరికీ లేదు కదా ఎవరికో పడుతున్నాయండి నూటికి ఒక నలుగురు ఐదుగురు పడితే కనవ ఎనభై మంది ఉన్నారు కదండి ఆ పథకాలు కాదండి కేవలం కావాల్సింది మనకు అభివృద్ధి కావాలి ఒక పరిశ్రమల లాంటి అని ఇంకోటి అని పెడితే అండి మన పిల్లలకే వాళ్ళకి ఉపాధి అండి అలాంటివి లేకుండా ఏయో పథకాలు వేసేస్తే ఎంతవరకు అండి అది ఈవేళ తీసుకుంటాం అని పథకం వచ్చింది తినేస్తారు అయిపోతాయి రేపు పొద్దున్న అభివృద్ధి కాదండి ఇది అభివృద్ధి కాదండి ఏదన్నో పరిశ్రమ పెట్టి ఒక కార్యక్రమం చేస్తే అది 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 అభివృద్ధి అండి అంతే అండి ఇది అభివృద్ధి ఎలా అవుద్ది ఈ వేళ తీసుకుంటాం పదివేలు ఖర్చు పెట్టేసుకుంటాం అయిపోతాయి ఇంకేముందండి అదే ఏదైనా ఒక పరిశ్రమ పెట్టి ఒక పిల్లోడికి ఉద్యోగం పెట్టారనుకోండి దానివల్ల జీవితాంతం బతుకుతాడు అవి కావాలి ఈ పథకాలు ఎందుకండి అదే ఎలాగుండేది ఇప్పుడు రైతుల పరిస్థితి కానీ లేదంటే అభివృద్ధి కానీ గతంలో ఎలాగుండేది ఇప్పుడు ఎలాగ ఉంది అసలు గతంలో అయినా అండి గతంలో బాగానే ఉండేదండి ఇప్పుడు ఇప్పుడు మాత్రం మన ఫ్లడ్ వచ్చి ములిగిపోవటం అండి లేకపోతే ఈ పడిపోవటం సేలు ఈ గోదారులు అతివృష్టి అనారుష్టి ఇవి ఎక్కువ బాగానే గతంలో అలా కాదండి గతంలో మేము వాళ్ళం అండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు సంవత్సరాల వర్షం కురపోయినా ఇప్పుడు నీరు లేదన్న వాళ్ళు లేడు నీరు లేకపోయినా కానీ సేల్ పండియండి అంత బాగుండేది ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు ఏ ఏ పంట అయినా లాస్ ఏ అండి ఏ పంటైనా నష్టమే ఇగో మొన్న వచ్చిందండి ములిగిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది మళ్ళీ ములిగిపోతున్నాయి ఇంకేం చేసుకుంటాడండి రైతు ఎక్కడ చేయగలను పెట్టుబడులు ఎకరానికి యాభై వేలు నలభై వేలు అరటితో ఉన్నదంటే అండి కర్ర వేస్తే లక్ష రూపాయలు అవుతుందండి ఆ ఎర్రి తోటల శుభ్రం మునిగిపోయి పోయినాయి అలాంటి వాళ్ళకి సాయం చేసి ఆదుకోవాలండి ప్రభుత్వం అన్నాక మరి అలాంటి వాళ్ళకి ఏదో రెండు ఇచ్చి అందులో మునిగిపోయిన వాడికి ఆ రెండు వేలతో సరిపెట్టేస్తే ఎంతవరకు అవుద్దండి అది ఇప్పుడు మరి ఇక్కడ మీకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అసలు ఎమ్మెల్యే అంటే పర్వాలేదండి కొంతవరకు పర్వాలేదు అయితే ఇంకా చేసి గవర్నమెంట్ చేసి కార్యక్రమాలు అయితే మంచి కాదండి ఇప్పుడు చేసి అది ఒక ఇసుకు కొనుక్కోవాలనుకోండి ఈ లారీ కొనుక్కోవాలంటే ఇరవై వేలు అవుతుందండి అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే అండి పది ఐదు వేలకి వచ్చి ఇంటికాడ ఉండేదండి ఇసుక అలాంటిది ఈ వేళ ఇరవై అంటే ఇసుక లేదు అవి లాట్లు ఎట్టేసి పక్కనే ఇప్పుడు దో ఇప్పుడు అమ్ముకుంటున్నారండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారండి లారీ ఇరవై వేలన్నా లేదు పదివేలన్నా తాటర్లేదు అలాగైపోయిందండి అప్పుడైతే మాకు ఇక్కడికి ఊళ్ళోకి లారీ రెండు వేలకి వచ్చేదండి ఇప్పుడు సామాన్యుడు ఏం చేసుకోగలండి ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే కట్టుకోలేడు ఏం చేస్తాడండి ఇరవై వేలు ఉంటాడండి ఆ ఆ పరిస్థితి అయిపోయిందండి ఇవాళ నిత్యావంత వస్తువులు ఉన్నాయండి మీ ఇష్టం ఇవాళ ఒక నూనె కానివ్వండి పప్పులు కానివ్వండి ఉప్పులు కానివ్వండి ఇష్టం వచ్చినట్టుగా అమ్మేస్తున్నారు దాన్ని అదుపు చేసి గవర్నమెంట్ కాదండి ఇది ఎక్కడికెక్కడ మీ ఇష్టం వచ్చినట్టు తోసుకోండి అన్న కాడకి మా చేస్తున్నారు తప్ప అలాంటి కార్యక్రమాలు అదుపు చేద్దామన్న కార్యక్రమాలు ఏవీ లేవండి ఇది అనేక ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్రంలో అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పనితీరు జగన్మోహన్ రెడ్డి పనితీరు అంటే అసలు బాగోలేదండి ఏటండి అతను ఏమనుకుంటున్నాడంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక తప్ప ఆయనకి ఇంకోటి ఏం కాదు డబ్బులు డబ్బులేసేస్తే మనకు ఓట్లేసేస్తారేమో అనే భావనలో ఉన్నారు తప్పండి డబ్బులు ఓట్లు ఓట్లేసారంటే జనం అంత ఎర్రోళ్ళు కాదు వాళ్ళకే తెలుసు మనం ఒక ఐదు సంవత్సరాలు చూడాలి ఎలాగుంటుందో ఫోన్లే తండ్రి చనిపోయాడు కదా ఇతను ఏదో బాధపడ్డాడన్న భావంలో ఓట్లేసారు తప్పండి ఈ వేళయితే ఏసీ పరిస్థితుల్లో లేరండి అలాగుంది అంటే ఇంకో మొత్తం పాదయాత్రలో కూడా అనేక హామీలు ఇచ్చారు కదా హామీలు ఏమైనా ఏవి ఏమీ లేదండి ఏ హామీలు నెరవేర్ని అండి హామీలు ఇచ్చి నెరవేర్ని ఏ ఉన్నాయండి ఇగో ఇయ్యనండి ఈ అమ్మఒడిని లేగో ఈ ఆటో వాళ్ళకి ఇదిని ఇవాళ పెట్రోలు డీజిల్ ఇలాంటి నిత్యావసర వత్తులు మనిషి వాడుకుని వస్తువులన్నీ ఎంత ఆకాశాన్ని అంటేసినాయి ఏముందండి అలాంటివి ఏవి లేదు కదా ఏం అదుపులో లేవు కదా ఏది అదుపు చేయట్లేదు ఇలా గ్యాస్ కొనుక్కోవాలంటే పదకొండు వందలు సెలర్ అయిపోయింది ఏం చేస్తారు దాంట్లో కమిషనం అలాంటి వాటిలో ఏమన్నా తగ్గించి ఈ గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్కి వచ్చి ఈ ఇది ఉండదు కదండి పన్ను అది తగ్గించి ఏమైనా చేస్తే మంచి కార్యక్రమం అవుతుంది అలాంటివి లేకుండా ఈయన కూడా ఏం చేస్తుంటే ఇప్పుడు బస్సు ఛార్జీ ఉందండి రాజమండ్రి ఇరవై రూపాయలకి వెళ్ళి కూడమండి ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు అదే ఆలము ఆటోకి వెళ్ళండి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు మరి అటువంటి ఆటోలకి డబ్బులు వేసి ఏళ్ళకి డబ్బులు వేసి వాళ్ళకి డబ్బులు వేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల మీదే కదండి ఇది బడిదంతానే మరి మళ్ళీ ఇంకోసారి ఈయనకు అవకాశం ఇస్తారా ప్రజలు లేదంటే ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు ప్రభుత్వం ఎలాంటిదంటే అండి అండి మన ప్రజలకే ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడాలండి ఎందుకంటే ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతోమంది ఇప్పుడు మేము వదిలేండి ఈ వ్యవసాయం కాకపోతే కూలి పని చేసుకున్నా ఎలాగో బతుకుతాం ఆ విద్యార్థి చదువుకొని డిగ్రీ దాకా చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని కూలిపని చేయాలంటే చేయలేడు కదండి ఏదో పరిశ్రమ ఉండాలి ఆ దాంట్లో చేసి బతుకుతానికి ఆధారం ఉంటుంది అటువంటివి రప్పించుకోవాలి తప్పండి అటువంటివి లేకుండా ఈ ఏటీల కాలం ఇప్పుడు నేను చేసి నా కొడుకు చేయాలంటే ఎక్కడ చేస్తానంటే చేయలేడు కదా ఇవి చదివినాడు కరెక్టే నేను ఏదో విదేశాలు చదివించి చేస్తాను ఎలాగని చేతి సుఖపెట్టి జాబు లేని జాబ్ కావాలి కదండి జాబ్ కావాలంటే పరిశ్రమ ఉండాలి అలాంటివి లేకుండా చేస్తే ఎక్కడవుతుంది మరి అభివృద్ధి చేస్తున్నాము పెట్టుబడులు తేవడానికి విదేశాలకు కూడా వెళ్ళి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నారండి లక్ష కోట్లు పెట్టుబడి తెస్తే ఇందులో ఓ ఎనభై కోట్లు ఇచ్చి ఓ ఇరవై వేల కోట్లు పక్కనే దాసు దెబ్బతే సుఖం ఏంటండి అది ఎవరికి తెస్తున్నాడో ఈ ఈ పథకాలకు పనికిరాని పథకాలకేసి సుఖమేంటి నిజంగా రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్న పరిస్థితి పెట్టుబడులు వేయండి దేనికి ఎట్టాడు ఎక్కడ ఒక పరిశ్రమ ఈ వేళ పోలవరం ప్రాజెక్ట్ ఉందా లేదు అవ్వలేదు అక్కడ అమరావతి ఉంది అవ్వలేదు పెట్టుబడులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు ఈయన ప్రజలకు డబ్బులు పంచి పెడుతున్నాడు నేను కష్టపడి ఒక కుటుంబాన్ని పోషించాలంటే కుటుంబాన్ని పోషిస్తూ పది రూపాయలు వెనకేత్తమో లేకపోతే ఏదో కొంటిది అని అభివృద్ధి అవుద్ది దాన్ని రేపు వద్దన పిల్లలకు ఉపయోగపడతారు అంతేగాని అటువంటివి లేకుండా ఏమీ లేకుండా ఈ మీరు ఖర్చు పెట్టు తినండ్రో ఊరి మీద పడంటే ఇక ఇక అభివృద్ధి ఎలాగవుతుంది అది అభివృద్ధి కాదండి ఇప్పుడు గడిచిన ఐదేళ్ళు చూసుకుంటే మీ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బాగుందా లేదంటే పంతొమ్మిది తర్వాత ఇప్పుడు మూడేళ్ళు అభివృద్ధి బాగా జరిగిందంటారా ముందే బాగున్నదండి ముందే బాగున్నది ఒక రోడ్లు అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఏ సీసీ రోడ్లు నెంబర్ వన్ రోడ్లు పోసారండి ఈవేళ రోడ్డు రోడ్డ వెళ్తాక దారి లేదు రోడ్డ వెళ్తే ఎక్కడ పడిపోతాడో ఎక్కడ కాలు ఇరిగిపోద్దో అనే పరిస్థితికి వచ్చింది అంతే తప్ప ఏమైనా అండి గ్రామాల్లో చూడండి అనవసరమాలి ఈ సచివాలయాలు ఈ వాలంటరీలు ఎందుకండి ఇంత డబ్బు తగలేసి ఓ బియ్యం వస్తున్నాడు ఇంటింటికి బియ్యం అంటున్నాడు ఆ ఈదులోకి వస్తుందండి ఓ మౌలం ఉంటుంది ఆ కారు వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అది ఏ టైయం అని వస్తుందో లేదు ఏ టైన్ వెళ్ళిపోద్దు అయినూ లేదు ఇంటికాడు ఉంటాడు రేపు పనిలో పోయి కూడా ఉన్నాడు నేను చేయలేక వచ్చేస్తాను ఇంటికి ఆ వెళ్ళి తెచ్చుకోలేదు అదే మీ కోట దగ్గర తెచ్చుకుంటాం అనుకోండి వెళ్ళి ఇది బియ్యం అయిపోతున్నాయంటే అంటే అంటే ఆ సందాల మాటలు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వీడి కోసం చూత్తు ఉండాలి ఇక్కడ కూర్చొని ఉండాలి ఈ ఆటో వచ్చేదాకానే ఆ వచ్చిన తర్వాత అవి తీసుకోవాలి అలాగుంది ఉంది మళ్ళీ వెళ్ళిపోతే రాడు మళ్ళీ ఎక్కడ ఉన్నట్టు ఊరంటే తడుముకోవటం జరుగుతుంది అది అయితే మీ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఇది వరకు ఆయన టైంలోనే బాగా జరిగిందండి బంగ బంగారులే జరిగిందండి అభివృద్ధి ఒకవేళ జగ్గిరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా కూడా అండి ఆయన అది ఆయన ఎమ్మెల్యే గారు సత్యానందరావు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అండి మాకు ఏవి కావాలతో అవి చేసేడండి గ్రామానికి కావాల్సిన ఇంకోటి కావాల్సిన అలాగే రోడ్లు పోసుకున్నాం అన్నీ పోసుకున్నాం ఇప్పుడైతే ఏముందండి అదిగో ఎక్కడో ఒక రోడ్డు పోసారండి ఇదిగో సచివాలయాలు కడుతున్నారు ఎవరి కోసం వాలంటీర్ల కోసం అందులో కూర్చునండి నేను అప్పుడే అండి ఇదేది ఫోన్ ఫైవ్ లింక్ చేసుకోవటానికే ఒక నాలుగైదు సార్లు తిరిగాను అది లింక్ అవ్వలేదండి అక్కడ మళ్ళీ రావులపల్లి వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది మరి ఏం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఎదుర్కొంటే వాళ్ళు వాళ్ళు ఎదురుకుండా వీళ్ళు కూర్చొని ఉంటున్నారు పనులు అవ్వటం లేదు ఏది ఏం పని చేస్తున్నారండి ఒక నెలాఖరుని మాత్రం ముసలివాళ్ళకి పెన్షన్ పట్టుకొచ్చి ఫోన్ అండి నేను చదువుకోలేదండి ఈ ఫోన్లు నొక్కుంటా ఇదే చూసుకుంటున్నారు ఏదో చేస్తున్నారని మనం వెళ్ళి గంట కూర్చుంటున్నామండి ఏమయ్యా అంటే అవట్లేదండి మీది మళ్ళీ మళ్ళీ రాయండి అంటున్నారు ఆ రకంగా ఉందండి అంటే ఇది వరకు ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకోసారి ఇంక ఒక్క ఛాన్స్ అన్నది మామూలుగా లేదండి ఆయనకి ఒక్క ఛాన్స్ కాదు ఇంకా అసలు శాన్సే ఉండదండి ఆంధ్రప్రదేశ్లోని ఈ ఇది పరిస్థితి అంటే అండి ఇంక అసలు శాన్సే ఉండదు ఆయన తిరగెక్కలొద్దు పాదయాత్రలో ఇంకోటి చేసి ఇది ఏదో పాపం తండ్రి పోయి ఉన్నాడో తర్వాత ఏదో రకరకాలుగా బాధపడ్డడం ఏద్దామనే దృష్టిలో వేసేసారు అందరూనూ ఇంక ఇప్పుడైతే అదేం పరిస్థితి అలాగ ఉండదండి ఎందుకంటే అందరూ తెలుసుకున్నారు ఎవడకు డబ్బులన్నోళ్ళు వేసే అంతలోనే వచ్చేయడండి అందరికీ పడవు కదండి అది పరిస్థితి ఇప్పుడైతే మీ నియోజకవర్గం సంగతి చెప్పండి ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో మళ్ళీ అభివృద్ధి అన్నది జరగాలంటే ఏ నాయకుడు వస్తే బండారు రావాలండి ఇంకా మళ్ళీ లేదండి బండారు వచ్చండి అతను సౌమ్యుడు మంచివాడు మంచి వ్యక్తి ఇంకా అలాంటి వ్యక్తిని చూడాలంటే మనం చూడలేం నీ నా మట్టుకు నేనండి నేను ఎన్టీ రామారావు టైంలో ఎన్టీ రామారావు గారు ఈ జొన్నాడు సెంటర్ వచ్చా ఇక్కడ డెబ్బై అరటికెళ్ళలో సెంటర్లో కట్టి ఇక్కడ తోరణాలు కట్టి ఆయన్ని ఆహ్వానించామండి అంత ఇదిగా అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నానండి నేను నేను ఇంకో పార్టీకి వెళ్ళలేదు అదండి జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అండి ఇంక అందులో సందేహం లేదు అది జరిగింది మరి మేము అసలు ఇప్పుడు ప్రజలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకుంటున్నారు అందరు కన్నీళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాయకులు చెప్తున్నారు పేదవాళ్ళు కన్నీళ్ళు ఈవేళండి ఆయన ఇచ్చిన పది రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కనండి అక్కడి నుంచి ఇచ్చే పది రూపాయలు ఉండాలి కదండి అయ్యి ఈ వేళ మరి మీరు వంద రూపాయలు ఇస్తే నేను ఖర్చు పెట్టి తినేస్తాను అయిపోతాయి మళ్ళీ రేపు వద్దున వంద రూపాయలు ఇవ్వలేదు ఈ వాళ్ళే తిడతారండి అప్పుడప్పుడు పెట్టి అమ్మ పెట్టలేదు రోజు పెట్టి పెట్టలేదు అంటారు అది పరిస్థితి తెలుసండి ఇప్పుడు రోజు పెట్టిదేమో అండి అమ్మ అప్పుడప్పుడు పెట్టిది అప్పుడప్పుడు పెట్టిది అమ్మ రోజు పెట్టి కింద ఉంటుందండి ఇది అది ఇది రోజు ఇది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నిత్యం ఏదైనా సరే కార్యక్రమాలు ఏం జరిగినా ఒక ఇసుక అవనేవాండి ఇంకోటి అవనేవ్వండి రేట్లు అవన్నవాండి అభివృద్ధిలో ఉండేవి మామూలుగా పెరగకుండా ఉండియండి కదా ఇది ఉండేది ఇప్పుడు ఏమీ లేదు మీ ఇష్టం ఎంతండి ఎంత అంటే ఇప్పుడు రాహుల్ బాలెం కొనాలంటే జిఎస్టీ పతిదీని ప్రతి దాని మీద జిఎస్టి ప్రతి దాని మీద జిఎస్టి ఇంకేం చేయమండి అంటే తెలుగుదేశం రావాలండి కంపల్సరిగా ఇంకా అందులో డౌట్ లేదు అదండి వస్తుంది జనసేన ఎంతకంతండి జనసేన ఏమి పని అవ్వదండి అది ఒక రాష్ట్రంలో ఒక ముద్ర పడిపోయి ఉన్నది ఏం అంటారేమో కాపులు అంతే వాళ్ళని రానివ్వకుండా చేయాలని కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి అవి కూడా ఈ జనసేన వస్తే ఇప్పుడు కుదరదో ఏదో రకంగానే అని చెప్పేసి చెప్పడం కోసం ఆయన దత్తపుత్రుడు అలాగే ఎలాగని అని చెప్తున్నాడు అంతే అండి అది జనసేన కూడా కాదండి నీకు నీ జరగబోయేది ఏంటంటే అండి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అందరూ డౌట్ లేదు అదండి